గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున యేసు సుగంధ సువార్తమానాలు వింటున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ విధంగా మీతో దేవుని యొక్క వర్తమానం పంచుకోవడానికి దేవుడు నాకు ఇస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు గత కాలం అంతా కూడా మిమ్మలను, మీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన దయగలిగిన హస్తాల కింద కాపాడి భద్రంగా క్షేమంగా ఉంచారు. ఈ భయంకరమైనటువంటి ఎండాకాల దినాల్లో పగలు ఎండ దెబ్బే కానీ, రాత్రి వెన్నెల దెబ్బే కానీ తగలకుండా కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడు అందరిని కూడా ఇప్పటివరకు మంచిగా కాపాడుతున్నారు, క్షేమాన్ని అనుగ్రహిస్తున్నారు, ఆయురు ఆరోగ్యాలు అనుగ్రహిస్తున్నారు. ఆయుష్కాలాన్ని ప్రభు పొడిగించి ఈ క్షణం వరకు బ్రతికించి ఆయన సన్నిధిలో ఆయన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే భాగ్యాన్ని, ఆయన వాక్యాన్ని నీ ధన్యతను దేవుడు మనందరికి ఇచ్చినందుకు మనం దేవునికి ఎంతైనా రుణస్థులముగా మనం జీవించాలి. ఈ సమయం అందు దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాము. అందరు కూడా మీ హృదయాలు దేవుని వాక్యం కోసం సిద్ధం చేసుకోండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నట్లయితే నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువా, మీ పరిశుద్ధనామాన్ని స్తుతిస్తున్నాం. ఈ సమయం అందు మీ వాక్యాన్ని మరొకసారి ఈ విధంగా వినుచున్న మీ బిడ్డలతో మాట్లాడే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. బిడ్డలతో మీరు మాట్లాడండి, వారికి కావలసిన వర్తమానం అనుగ్రహించండి, వారి హృదయాలు తెరవండి, వాక్యం వినే చెవులు గ్రహించే హృదయమును, అర్థం చేసుకునే జ్ఞానం అనుగ్రహించండి. వాక్యం ద్వారా అందరినీ ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధనామం నడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ఈరోజు నా యొక్క వర్తమానముగా వినుట వలన కలిగే ప్రయోజనాల గురించి మనం నేర్చుకుందాం. ఈరోజున మనకు అనేకమైనటువంటి వార్తలు,
అనేకమైన సమాచారాలు మన చెవిని పడుతున్నాయి. అనేక రకాలైనటువంటి మాటలు మనకు వినబడినప్పుడు కొన్ని మనకు వేదన కలుగు చేసేగాను, కొన్ని దుఃఖాన్ని కలుగు చేసేగాను, కొన్ని విషయాలు అయితే కృంగిపోయే విధంగాను, కొంతమంది మాట్లాడుతూ ఉంటే అవి మనకు వేదన కలుగు చేసే విధంగాను ఉంటున్నాయి. అనేక న్యూస్ మనం వింటున్నాం టీవీల్లో కానీ, వార్తల ద్వారా కానీ, లేకపోతే సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, చాలా మాటలు మనకు వినబడుతున్నప్పుడు ఆ మాటల వల్ల మనకు మనశ్శాంతి కరువు అవుతుంది, లేకపోతే నెమ్మది కరువు అవుద్ది, దానివల్ల మనకే ప్రయోజనం ఉండదండి. మనుషులు చెప్పే మాటల వల్ల, ఎక్కడెక్కడో మనకు వినబడేటువంటి మాటల వల్ల మనకేమాత్రం లాభం ఉండదు. కానీ దేవుని వాక్యం వినడం ద్వారా మనకు చాలా లాభాలు ఉన్నాయి. మనం అన్నీ వినడానికి ఇష్టపడతాం, కానీ దేవుని వాక్యాన్ని మాత్రమే వినడానికి ఇష్టపడం. ఈ రోజున దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడి ఈ రోజున టీవీ ముందు కూర్చుని, అలాగే ఫోన్ల దగ్గర పెట్టుకుని వింటున్న మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఈ మాటలు మిమ్మల్ని ఊరడింపచేయాలని కోరుకుంటున్నాను. మీలో నూతన ఉత్తేజాన్ని, నూతన ఉత్సాహాన్ని నింపాలని, దేవుని యొక్క సంతోషమును, సమాధానము ఈ వాక్యం ద్వారా దేవుడు మీ హృదయాల్లో, మీ జీవితాల్లో నింపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, చాలామంది వినడానికి ఇష్టపడరండి, మాట్లాడడానికి ఇష్టపడతారు. వాక్యం దేవుని గ్రంథంలో యాకోబు భక్తుడు అంటాడు, మాట్లాడుటకు నిదానించండి, వినుటకు వేగిరపడు అంటాడు. చాలామంది ఏంటంటే, నేను చెప్తేనే మీరు వినాలి, నా మాట వినండి, ఒక్కసారి నా ఒక్క మాట వినండి అంటారు. కానీ ఎదుటి వాళ్ళు చెప్పే ఒక్క మాట కూడా వినడానికి ఇష్టపడరు. వినడం వల్లే లాభం కలుగుద్దండి, మాట్లాడడం వల్ల కాదు. కానీ ఇప్పుడు దేవుడు మాట్లాడడం వల్ల మనం వింటే మనకి లాభం కలుగుతుంది. దేవుని మాట మనుషులను బలపరుస్తుందండి. దేవుని మాటలు ఎక్కడ కూడా కృంగదీసేవిగా ఉండవు, బలహీనపరిచేవిగా ఉండవు, నిరుత్సాహపరిచేవిగా ఉండవు. దేవుని మాటలు ఎప్పుడు కూడా పడిపోయిన వారిని లేవదీసే విధంగా, కృంగిన వారిని లేవదీసే విధంగా, బలహీనులను బలపరిచే విధంగా, నిరుత్సాహంలో ఉన్నవారికి ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా, ఏమండి అధైర్యంతో ఉన్నవారికి ధైర్యాన్ని నింపే విధంగా యేసయ్య మాటలు ఉంటాయి. కాబట్టి ఆ మాటలు వినప్పుడల్లా కూడా మన జీవితాల్లో, ఒకవేళ మనము డిసప్పాయింట్మెంట్లోనో డిస్కరేజ్మెంట్లో ఉన్నామనుకోండి, దేవుని మాట వింటే ఎక్కడ లేని ధైర్యం, ఎక్కడ లేని ఉత్సాహం మన హృదయాల్లో నింపుకుంటాం. కాబట్టి దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తి చూపించండి. మనం బలహీనమై ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి ఏదైనా మాట చెప్తే ఇంకా బలహీనమైపోతాం. కానీ అదే బలహీనతలో మనం ఉన్నప్పుడు దేవుని వాక్యం వింటే మాత్రం ఆ బలహీనత ఇటుపోద్దో తెలియదు. అప్పటికప్పుడే దేవుడి బలము మన హృదయాన్ని నింపుతుంది, మన మనస్సును నింపుతుంది, మన ఆత్మ నింపుతుంది, శరీరాన్ని కూడా దేవుని వాక్యం బలపరిచే విధంగా ఉంటుంది అన్నమాట. చూడండి, దేవుని వాక్యంలో ఎంతో శక్తి ఉన్నది. అది ఎంత శక్తి అంటే, ఆది కాండంలోనే మనం ఆ శక్తిని మనం గమనించగలుగుతాం. దేవుడు ఆయన ఆత్మ జలం మీద అల్లాడుతుందంట, ఆయన వాక్కును పంపినప్పుడు ఆ వాక్ ఏమందంటే, వెలుగు కలుగునుగాక అని దేవుడు పలికాడంట. దేవుని పలుకు అంటే దేవుని మాట, ఆ మాట ఈ విశ్వమంతటి కావలసినటువంటి వెలుగును ప్రకాశింపజేసింది. ఆ దేవుని మాట నీ జీవితాన్ని కూడా వెలుగుతో నింపలేదా? నింపుద్ది. తప్పనిసరిగా చీకట్లో ఉన్న నీ జీవితాన్ని నింపగలిగే శక్తి, అంధకారంలో జీవిస్తున్నటువంటి నిన్ను వెలుగులోనికి నడిపించగలిగిన శక్తి, బలహీనతలో ఉన్న నిన్ను బలపరిచే శక్తి దేవుని వాక్యం మాత్రమే ఇస్తుంది. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఏ కోణంలో నుండి వినబడుతున్నా సరే, ఏ ఛానల్లో నుండి వినబడుతున్నా సరే, ఏ దైవజనుడు చెప్తున్నా సరే, మనం వినడానికి ఇష్టపడాలి. ఎందుకో తెలుసండి, ఈ వాక్యంలో ఉన్నంత శక్తి లోకంలో, ప్రపంచంలో ఉన్న ఏ మానవుడి నోటిలో కూడా లేదు. అంత శక్తి, అంత ప్రభావం, అంత కృప ఈ యొక్క దేవుని వాక్యంలో ఉందండి. అందుకని ఈ వాక్యాన్ని మనం వినడానికి ఇష్టపడాలి. మనుషుల మాటలు వినడానికి చెవులు తగ్గోసుకుంటారు చాలామంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు,
అనేటువంటి అదో ఆలాపనతో మనుషులు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయం ముందు నేను మీకు చెప్తున్నాను, దేవుని మాటలు వినండి. ఎక్కడ దొరికితే అక్కడ వినండి. ఎక్కడికి వెళ్ళకపోతే మీరు మీ బైబిల్ ముందు పెట్టుకోండి, బైబిల్ ముందు పెట్టుకుని చదువుకోండి. అదే దేవుని వాక్యం. బైబిల్ చదువుతున్నప్పుడు మనకి ఎక్కడ లేనటువంటి నూతన ఉత్తేజము, ఉత్సాహము దేవుడు మన హృదయాల్లో నింపుతాడండి. అందుకని దేవుని వాక్యం కూడా చెప్తుంది కదా, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేన్ని ధ్యానించాలండి? దేవుని వాక్యాన్ని ధ్యానించడం. దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే దేవుని మాట మనం వినడం. దేవుడు డైరెక్ట్గా అనేక సందర్భాల్లో కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు తన స్వరము ద్వారా మనతో మాట్లాడతాడు. తర్వాత బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దైవజనులు వాక్యం చెప్తుంటే వారి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అలాగే మన పరిస్థితుల్లో కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని వినడానికి మనం ఇష్టపడాలండి. ఎవరి దగ్గరికో వెళ్ళి ఆలోచన తీసుకోవడం కాదు, దేవుని గ్రంథం దగ్గరకు వచ్చి ఆలోచన తీసుకోవాలి. దేవుని యొక్క జీవ గ్రంథంలో మనకు ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది, ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, ప్రతి శ్రమలో నుండి బయటకు వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది. కాబట్టి దేవుని వాక్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండబాకండి. దేవుని వాక్యము వినాలి. ఎలా వినాలో రెండు మాటలు చెప్తాను చూడండి. ప్రసంగి గ్రంథం 5:1 పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోన్, ఈ యొక్క ప్రసంగి గ్రంథకర్త, చాలా అనుభవాలన్నీ కూడా ఆయన హృదయంలో నింపుకున్నవాడై, దేవుని జ్ఞానంతో నిండినవాడై, ఆయన వృద్ధాప్యంలో పెద్ద వయసులో అనుభవాలన్నీ కూడా అనుభవించేసిన తర్వాత రాసినటువంటి గ్రంథం ప్రసంగి గ్రంథం. ఆ ప్రసంగి గ్రంథంలో ఆయన చెప్పేటువంటి మాట ఏమంటాడు తెలుసా? అన్యజనులు బలు అర్పించినట్లుగా మనం అర్పించకుండా ఏమంటే సమీపించి దగ్గరకు వచ్చి దేవుని యొక్క వాక్యం వినడము శ్రేష్టము అని దేవుని వాక్యం చెప్తోంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినడానికి మీరు సమయం తీసుకుని కూర్చున్నారు, చాలా సంతోషం. మరి కొన్నిసార్లు దేవుని వాక్యం వినబడుతున్నప్పుడే ఏదో పని గుర్తొచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. మధ్యలో అట్లెగుస్తారు, ఇట్లెగుస్తారు, అక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చుంటారు, సగం మాటలు వింటారు, సగం మాటలు వినడం మానేస్తారు. అలాగా వినడం వల్ల మనకు ప్రయోజనం ఉండదు. అందుకని నేను చెప్తున్నాను, దేవుని వాక్యం వినేటప్పుడు దగ్గరకు వచ్చి వినాలి. ఇక్కడ మీరు టీవీ దగ్గర కూర్చున్నా, లేకపోతే ఇది వాక్యం అండి, దేవుని వాక్యం. దేవుని వాక్యం వినేటప్పుడు మంచాల మీద పడుకుని ఎలా పడితే అలాగా ఇర్రెస్పెక్ట్గా దేవుని వాక్యాన్ని వినకూడదు. దేవుడు ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు. ఆయన మాట మనకు వినిపిస్తున్నప్పుడు, ఆయన వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఎంతో దగ్గరకు వచ్చి ఆయన మాటను శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. మనం పెద్దవాళ్ళు ఎవరన్నా మనతో మాట్లాడడానికి ఇష్టపడినప్పుడు, పిలిచినప్పుడు దూరంగా ఉండి ఇక్కడ ఉన్నానులే చెప్పండి అని అంటారా? అనరు కదండి. దగ్గరకు వస్తారు, చెప్పండి అంకుల్, చెప్పండి అయ్యగారు, చెప్పండి సార్ అని రెస్పెక్ట్గా మాట్లాడతారు దగ్గరకు వచ్చి. అలాగే ఒక మనుషులకు ఇచ్చే రెస్పెక్ట్ కంటే అధికమైన రెస్పెక్టు, అధికమైనటువంటి ఘనత మన దేవునికి కలగాలి. అందుకని భక్తుడు అంటాడు, ఎక్కడో ఉండి దేవుని మాటలు వినడం కాదండి, మీరు సమీపంగా వచ్చి దేవుని మాటలు వినండి. ఇక్కడ టీవీలో వినపడుతున్నప్పుడు వేరే గదిలోకి వెళ్ళి, లేకపోతే వంటగదిలోకి వెళ్ళి, లేకపోతే బయటకు వెళ్ళి ఇక్కడ నుంచి వినపడుతుంది అనుకోవడం కాదు. మీరు అటెన్షన్ పే చేయాలి దేవుని వాక్యం వినేటప్పుడు. దగ్గరకు వచ్చి వినడం నేర్చుకోవాలి. అలాగే కొంతమంది మందిరాల్లో ఏమన్నా ఆరాధన జరుగుతూ ఉంటే ఇళ్లలో పడుకుంటారు, రాత్రి మీరు చెప్పిన వాక్యం విన్నానులే, నేను ఆరాధనలో మీరు చెప్పిన వాక్యం విన్నానులే అంటారు. దూరంగా ఉంటే మనకు ప్రయోజనం లేదండి. దూరంగా ఉండి వింటే అది దేవుణ్ణి నువ్వు గణపరిచినట్లు కాదు, దేవునికి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినట్లు కాదు. అందుకని ప్రతి కార్యక్రమంలోనికి, ఆ మందిరంలో జరిగే ప్రతి ఆరాధనలోనికి వచ్చి మీరు వాక్యం వినాలి. ఆరాధనలోనికే కానీ, క్రమాల్లో కానీ వచ్చి వాక్యం వినాలి. అలాగే ఇలాగే టీవీలో వాక్యం చెప్తున్నప్పుడు టీవీకి సమీపంగా వచ్చి వాక్యం వినాలి. వాక్యం చెప్తుంది అది. అలాగే దేవుని వాక్యం వినేటప్పుడు ఎలా వినాలని దేవుని వాక్యంలో మోషే భక్తుడు చెప్తున్నాడంటే, ద్వితీయోపదేశకాండము 28:8 ఏమంటాడు తెలుసా? నీ దేవుడైన యెహోవా వాక్యమును, ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా విని, తర్వాత గైకొనిన ఎడలు అంటాడు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలంట, నిర్లక్ష్యంగా వినడం కాదు. కొంతమంది దేవుని మందిరంలోకి వస్తారు, ఆ కాలు అటు పడేస్తారు, ఈ కాలు ఇటు పడేస్తారు.
లేకపోతే కొంతమంది చైర్స్లో కూర్చున్న వాళ్ళు ఏమండి ఎలా పడితే అలా కూర్చుని వింటారు. దేవుని వాక్యం వినేటప్పుడు గుర్తుంచుకోండి, శ్రద్ధగా వినాలి. అది దేవుడు కోరేది, శ్రద్ధ. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ పిల్లలు శ్రద్ధగా వినకపోతే మీరు ఎంత కోపపడతారండి? మీరు వాళ్ళు ప్రేమించగలుగుతారా? వాళ్ళకి చెప్పాలనుకున్న మాట చెప్పడానికి మీరు ఇష్టపడతారా? చిన్నోడైతే బాగా వింటాడు కానీ పెద్దోడు వినడండి అంటారు. ఎవరికి చెప్తారండి? ఏ మాట చెప్పినా వినేవాడికే చెప్తారు. సో దేవుడు కూడా మనతో మాట్లాడాలనుకున్నప్పుడు, మనం శ్రద్ధగా విన్నప్పుడే దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడు. నిర్లక్ష్యంగా దేవుని మాటను వినకూడదు. తర్వాత మూడో విషయం ఏంటంటే, దేవుని మాట వినాలనుకున్నప్పుడు వినే మనసు మనలో ఉండాలండి. వినే మనసు మనలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. తల్లిదండ్రులు లేకపోతే పైన ఉన్నటువంటి నాయకులు ఎవరైనా మనం పిలిచినప్పుడు మనం చెప్పండి అన్నట్టు విని విన్నట్లుగా రెక్లెస్గా కేర్లెస్గా మనం వెళ్ళిపోతాం అనుకోండి, వాళ్ళు మనతో మాట్లాడడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. ఎప్పుడైతే దేవుని మాటలను మనం వినడానికి ఇష్టపడతామో అప్పుడు డెఫినెట్గా దేవుడు మనతో ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు, ఆయన మనతో మాట్లాడతాడు. ఒక మనిషితో మనిషి మాట్లాడుకున్నట్లుగా చూడండి, మోషే ఉన్నాడు. దేవుడు పిలిచినప్పుడల్లా ఆయన వయోభారమైనా సరే ఎంత పెద్ద వయసు వచ్చినప్పుడు కూడా సీనాయి పర్వతం అంటే చాలా ఎత్తైన పర్వతం, మోషే నీతో మాట్లాడాలి నేను, నువ్వు సీనాయి పర్వతానికి ఎక్కి రా అంటంలోనే వెంటనే ఎంత స్పీడ్గా ఎక్కి ఆయన ఆ వయసులో కూడా చలాగ్గా ఎక్కేసి దేవుని మాటలు వినడానికి ఆసక్తితో దేవునికి దగ్గరగా వెళ్ళి వినడానికి, ప్రభా ఇదిగో నేను వచ్చాను నాతో మాట్లాడంటే దేవుడు మాట్లాడేవాడు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తే ఆ దేవుడు మాట్లాడిన సందర్భాలు కొన్నిసార్లు అయితే 5 నిమిషాలు మాట్లాడేవాడు అంట, లేకపోతే 3 నిమిషాలు మాట్లాడేవాడు, మాట్లాడాను కదా హిల్లనేవాడు అంట. ఎంత అంత వయసు పెద్దదైనా ఏమన్నా అంత వృద్ధాప్యంలోకి వచ్చిన వాడైనా సరే దేవుని మాట వినడానికి ఎక్కలేని బలాన్ని కూడగట్టుకుని శక్తిని పట్టుకుని ఆయన ఆ అంత ఎత్తైన పర్వతం మీదకి ఎక్కి ఆయన ఆ మాట వినడానికి ఆసక్తిగా వెళ్ళేవాడు కాబట్టి ప్రతి విషయాన్ని దేవుడు మోషేకి బయలుపరిచాడు. మోషేతో ఆ ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో మాట్లాడాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడాలనుకున్నప్పుడు నీకు వినే మనసు ఉండాలి. దేవా నాతో మాట్లాడు అనాలి. ఇర్రెస్పెక్ట్ అంటే మాట్లాడే మనసు నీకు లేకపోతే దేవుడు నీతో మాట్లాడడం ఇష్టపడితే, ప్రభా నేను ఇక్కడ ఉన్నాను మాట్లాడు అంటే డెఫినెట్గా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన స్వరం ద్వారా అయినా మాట్లాడతాడు, వాక్యం ద్వారానైనా మాట్లాడతాడు, కళల ద్వారానైనా మాట్లాడతాడు, లేకపోతే ఆయన దైవ సేవకుల ద్వారా ఆయన నీతో మాట్లాడతాడు. ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాము. సమూయేలు అనేటువంటి భక్తులు మనందరికీ తెలిసిన ఆయన. ఆయన చిన్నప్పుడే ఆయన యొక్క తల్లి ఏలీ అనేటువంటి దైవజనుడి దగ్గర శీలోహంలో ఉన్నటువంటి మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆయన ప్రతిష్ట చేసుకుంది కాబట్టి దైవ సేవకుడికి ఇచ్చేసి, అయ్యా ఈ రోజు నుండి ఈయన ఇక దేవునికి ప్రతిష్ఠుడు అవుతాడు అని అప్పగించి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన నాటి నుండి సమూయేలు అక్కడే దైవ సన్నిధిలో ఉండి దైవజనుడి సమక్షంలో ఆయనకు పరిచర్య చేస్తూ దేవుని సన్నిధిలో పెరుగుతున్నాడు. చిన్నవాడిగా ఉన్నప్పుడే ఆయన దేవుని సేవకుడికి ఉపచారం చేస్తున్నాడు, దేవునికి పరిచర్య చేస్తున్నాడు. ఒకరోజు పడుకుని ఉన్నాడు, రాత్రివేళ దేవుడు ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు, సమూయేలుతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. పిలిచాడు, సమూయేలు సమూయేలు అన్నాడు. వెంటనే ఆ చిన్న కుర్రోడికి అర్థం కాల, ఇది ఎవరి స్వరమో నన్ను ఎవరు పిలుస్తున్నారో అని తెలియక దిగ్గున లేచి కూర్చుని చుట్టూ చూశాడు, ఎవరు లేరు. అక్కడ పడుకుని ఉన్నది వాళ్ళ పాస్టర్ గారును ఈయనే, వీళ్ళిద్దరే ఉన్నారు. అయితే ఈ అయ్యగారు నన్ను పిలిచి ఉంటాడు అనుకుని ఆయన లేచి వెంటనే ఏలీ దగ్గరికి వెళ్ళి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా అయ్యగారు అయ్యగారు అన్నాడు. ఏంటి నాయన ఏంటి ఏమైందంటే ఆయన అంటాడు, మీరు నన్ను పిలిచారంటాడు. నేను నిద్రపోతాను, నిన్ను పిలవటం ఏంటిరా, వెళ్ళి పడుకు అన్నాడు. సరేలే మనం మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు. మళ్ళా సేమ్ స్వరం వినపడుతుంది ఆయనకి, సమయాలు సమయాలు అన్నప్పుడు వెంటనే మళ్ళీ దిగ్గులు లేచాడు. మళ్ళీ పిలిచాడు, మా అయ్యగారు పిలిచాడు అనుకుని, ఆయనకి తెలియదు కదా చిన్న వయసు ఎవరు స్వరం ఎలా ఉంటుందో ఆయనకి తెలియదు. వెంటనే లేచాడు, వెళ్ళాడు. అయ్యా మీరు నన్ను ఏమైనా పిలిచారు అయ్యగారంటే నేను పిలవలేదు నానా అన్నాడు. నేనెందుకు పిలుస్తాను, నేను నిద్రపోతాను, నువ్వే లేపావు కదా నన్ను అని. సరే వెళ్ళి పడుకోబోయేటప్పుడు మళ్ళీ పిలిచాడా, సమయం లిట్రా అన్నాడు. ఏంటి అయ్యగారంటే ఈసారి అలాగెవరన్నా నిన్ను పిలిస్తే ఏమని చెప్తా తెలుసా, ప్రభువా నీ దాసుడు ఆలకించున్నాడు, సెలవిమ్ము అని అనమన్నాడు. సో సరే సమయాలు ఇప్పుడు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి పడుకున్నాడు. మళ్ళా సేమ్ స్వరం, దేవుని స్వరం ఆయనకు వినపడతా ఉంది.
వినపడినప్పుడు సమయాలు సమయాలు అన్నాడు, వెంటనే సమయాలు అన్నాడు. ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవిమ్ము అన్నాడు. వెంటనే దేవుడి యొక్క సమయాలతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇశ్రాయేల్ ప్రజల పట్ల దేవుని చిత్తం ఏమిటో, ఏలీ యొక్క బిడ్డల విషయంలో దేవుని ఉద్దేశం ఏమిటో, అన్నీ కూడా దేవుని చిత్తము అంతా కూడా బాలుడైన సమూయేలునకు దేవుడు వివరించి చెప్పేశాడు, మొత్తం మాట్లాడేశాడు. అంత గొప్ప దైవజనుడితో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా దేవుడు చిన్నవాడైనటువంటి సమూయేలుతో మాట్లాడాడంటే ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఏంటంటే సమూయేలు చిన్న వయసు నుండి దేవుని సన్నిధిలో పెరిగాడు, దేవుని దాసునికి విధేయుడిగా జీవించాడు, దైవ భక్తి కలిగి జీవించాడు. అలాగే దేవుని మాట వినడానికి ఎవరు పిలిచినప్పుడు ఎవరో పిలుస్తున్నారులే కదా అని పడుకుంటే దేవుని స్వరం ఆయనకు వినపడేదా? ఆయన ఆతృతగా లేచాడు, నన్ను ఎవరో పిలుస్తున్నారు, నాతో ఎవరో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడని ఆతృతగా లేచాడు. చూడండి, ఆ ఆతృత వల్ల దేవుడు ఆయనలో ఉన్న శ్రద్ధను గమనించిన వాడై సమూయేలుతో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలని సమూయేలుకు తెలియజేశాడు. ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, దేవుడు కూడా నీతో మాట్లాడాలంటే, దేవుడు మనతో మాట్లాడడానికి వయసుతో సంబంధం లేదండి, లేకపోతే మన హోదాతో సంబంధం లేదు, మన స్థాయిని బట్టి మన స్థితిని బట్టి దేవుడు మనతో మాట్లాడడు, మన వినే మనసును బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ దినాన ఈ క్షణాన దేవుని స్వరం వినాలనేటువంటి ఆపేక్ష, ఆకాంక్ష, అభిలాష నీలో ఉంటే తప్పనిసరిగా దేవుడు నీతో మాట్లాడతాడు. నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుని చిత్తం ఏమిటో దేవుడు బయలుపరుస్తాడు. నీ పిల్లల విషయంలో నీకున్న చింతను బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు, ఆయన చిత్తాన్ని నీకు తెలియజేస్తాడు. తెలుసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, నాతో ఎవరో మాట్లాడాలి, మా కుటుంబ విషయాలు వాళ్ళు చెప్పాలి, మేము ఎలా నడుచుకోవాలో వాళ్ళు తెలియజేయాలని ఎవరో మాట్లాడతారని, ఎవరో నీ కుటుంబాన్ని సరిచేస్తారని, లేకపోతే ఎవరో నీ కుటుంబ విషయాలు తెలియజేస్తారని ఎవరి వైపు నువ్వు శ్రద్ధ పెట్టబాక. దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు మనం తెలుసుకోవాలి. ఆయన నోరుండి మాట్లాడిన వాడు కాదు, కళ్ళుండి చూడని వాడు కాదు, చెవులుండి వినని వాడు కాదు. ఆయన చూచే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడి నీ మనసును నెమ్మదిపరుస్తాడు, నీ హృదయంలో ఉన్న గలిబిలు తొలగిస్తాడు, నీ యొక్క భవిష్యత్తు విషయంలో నీకున్నటువంటి ఆందోళన కలవరాన్ని దేవుడు తీసివేస్తాడండి. దేవుడు మాట్లాడడానికి నువ్వు అనుకూలంగా స్పందించాలి. దేవా నాతో మాట్లాడు ప్రభువా, నీ చిత్తం నాకు బయలుపరుచిన ఆయన, నాకు నా బిడ్డల విషయంలో కూడా వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏమిటి తెలియచేయి ప్రభువా. అలాగే నా భర్త ఉద్యోగానికి వెళ్తున్నాడు, లేకపోతే నేను పనిచేసుకుంటున్నాను, ఇలాగా నీ కుటుంబ విషయాలు కూడా దేవుడు నీకు తెలియజేస్తాడు. నువ్వు అడిగితే అడగాలి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నేను నీ స్వరం వినడానికి ఇష్టపడుతున్నాను, నీ స్వరం నాకు వినాలని ఆశ ఉన్నది, అనేక స్వరాలు వినపడుతున్నాయి కానీ దేవుని స్వరం మాత్రం నువ్వు వింటలేదు. దేవుని స్వరం వినడానికి నువ్వు ఇష్టపడు. దేవా నీ మెల్లనైన స్వరం నాకు వినిపించమని అడగండి. దేవుడు తప్పనిసరిగా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఆయన మాటలు మనల్ని ఎంతో ఊరడింపజేస్తాయి, మన జీవితాలను కడతాయి. ఇంకా నేను రాబోయేటువంటి ఎపిసోడ్స్లో ఇదే విషయం గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు మనతో మాట్లాడితే, లేకపోతే దేవుని యొక్క మాటను, దేవుని స్వరాన్ని, దేవుని వాక్యాన్ని మనం వింటే ఎన్ని రకాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఒకటి నేను చెప్పాలనుకుంది, దేవుని వాక్యం వినేటప్పుడు దగ్గరకు వచ్చి ఆలకించండి. రెండవదిగా దేవుని వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వినండి. మూడవ అంశంగా దేవుని వాక్యం వినేటప్పుడు వినాలనే మనసు మీరు కలిగి ఉండండి. తప్పనిసరిగా దేవుడు మీతో మాట్లాడతాడు, మీతో ముచ్చటిస్తాడు. ఏమంటే సమూయేలుతో మాట్లాడినట్టుగా నీతో మోషేతో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడతాడు, అబ్రహాముతో మాట్లాడినట్టుగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయనకి ఏమంటే నీతో ఎందుకు మాట్లాడాలని, నిన్ను త్రోసివేసేవాడు కాదు, లేకపోతే నిన్ను దాటి వెళ్ళిపోయేవాడు కాదండి. వినాలనే ఆసక్తి నీలో ఉంటే డెఫినెట్గా ఈరోజే ఈ రాత్రే దేవుడు నీతో కళల ద్వారానైనా మాట్లాడతాడు, స్వరం ద్వారానైనా మాట్లాడతాడు, లేకపోతే వాక్యం ద్వారానైనా మాట్లాడతాడు, దైవజనుల ద్వారానైనా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే నీ హృదయంలో ఉన్న వేదన తొలగిపోద్ది, ఆయన మాట్లాడితే నీకు మనశ్శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది.
ఈ క్షణమందు మీరు ఉన్న ఫలంగా నాతో కలిసి ప్రార్థనలు ఏకీపించిన అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు మాట్లాడితే నాకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి, అలాగే నీ మాట నేను ఎలా వినాలో నాతో మాట్లాడావు. ఈరోజు నుండి నీ మాట నేను ప్రభువా శ్రద్ధగా వింటాను. ప్రభువా, నీ మాట వినేటప్పుడు నిర్లక్ష్యాన్ని అలసత్వాన్ని తొలగించుకుంటాను. ప్రభువా, నీ మాట వినడానికి అటు ఇటు పరుగులు పెట్టకుండా ఉన్న చోటే కూర్చుని శ్రద్ధగా వింటాను. ప్రభువా, అలాగే నీ మాటను నేను వినేటప్పుడు వినే మనసు కలిగి వింటాను. ప్రభువా, అలాంటి మనసు నాకు దయచేయమని మీరు ప్రార్థన లేఖించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాం. వాక్యం ఉన్న ప్రియబిడ్డలందరినీ కూడా మీరు దీవించండి యేసయ్యా, ఆశీర్వదించండి ఆయన. మీ వాక్యం ఎలా వినాలో ప్రభువా, ఎలా వింటే మేము దీవించబడతాం, ఎలా వింటే మీరు మాతో మాట్లాడతారో ఆ విషయాలు మాకు తెలియజేశారు. ఈరోజు మొదలుకొని మీ వాక్యం వినే మనసు బిడ్డలకు కలుగు చేయండి. ప్రభువా, వినేటువంటి శ్రద్ధ కలుగు చేయండి. సమీపించి ఆలకించేటువంటి సమయాన్ని బిడ్డల కొరకు మీరు అనుకూలపరచమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం ఉన్న ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఉన్న గలిబిలు తొలగించండి, హృదయంలో ఉన్న వేదన కొట్టివేయండి, చింతలు తొలగించండి, భయము భీతి కలవరాన్ని తీసివేయండి. కుటుంబంలో సమాధానం, సంతోషం, ఆనందమును, ఆశీర్వాదం మెండుగా దయచేయమని, వినుడి ద్వారా ప్రభువా బిడ్డలను ఆశీర్వదించమని, ఈ కుటుంబస్తులందరిపై మీ కృప సమృద్ధిగా కలుగు చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుచున్నాను మా ప్రియ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని ఇప్పటివరకు విన్నందుకు మీకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మీరు మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే నన్ను సంప్రదించండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ ఫోన్ నెంబర్లకు మీరు నాకు ఫోన్ చేయొచ్చు. ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటాను. మీ కొరకు నేను, నాతో కలిసి సంఘస్థులు కూడా ప్రార్థన చేస్తారు. మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియజేయండి. ఏ సందేహాలు ఉన్నా లేకపోతే ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా మాకు తెలియజేయాలని, మా కొరకు మా పరిచర్య కొరకు మీరు ప్రార్థించాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని అత్యధికంగా దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.